हेलो अंडी वीडियो मन की कुर्तीस उंटाई कदंडी अंटे लगेज मीद वेसुकुने कुर्तीस कुर्तीस की हाई नेक वच्ची किंदना स्लिट वस्तुंदन्नमाट ई स्लिट की नेक फिनिशिंग पेपर फ्यूजिंग गानी बकरम गानी लेकुंडा नेक फिनिशिंग नीट गा एला चेयालो चूद्दामंडी अंदुकने नेक कूडा फर् एग्जांपल ओक 3 इंचेस डाउन चेसी राउंड गा इलागा अक्कडि नुंची ओक 3 इंचेस స్లిట్ తీసుకున్నాను ఈ స్లిట్ ని ఎలా ఫినిష్ చేయాలి అన్నది కూడా చిన్న పాయింట్ ఉంది అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి ఓకేనా ఇక్క నుంచి చూడండి స్లిట్ ఇక్క నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది ఓకేనా అలాంటప్పుడు ఏం చేయాలంటే దానికి డబుల్ కన్నా ఎక్కువ 3 ఇంచెస్ అంటే దానికి డబుల్ 6 కదా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 8 ఇంచెస్ వరకు కూడా ఒక ఫ్యాబ్రిక్ నిలువుగా స్ట్రిప్ లా కట్ చేసి తీసుకున్నాను ఇలా చూడండి ఇలాగా ఇది करेक्ट साइड इधे रॉन्ग साइड ओके फैब्रिक अड्डमेमो 2.5 इंचेस वेडल्पु पोडवेमो 8 इंचेस अंडी दीनिकी एला वाडुकोवालो नीट गा फिनिशिंग वच्चेलागा चूद्दामंडी पेपर फ्यूजिंग अवसरं लेकुंडा चेसुकोने पद्धति अन्नमाट ओके इप्पुडु एं चेयालंटे ई फैब्रिक नि तिरगेसुकुंटाम तिरगेसेसि నేను ముందు పెన్ తో డ్రా చేసి చూపిస్తాను కుట్టు ఎందుకంటే డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ కదండి అందుకని ఒకవేళ వీడియోలో సరిగా కనిపించకపోయినా అంటే కుట్టు వేసేటప్పుడు కనిపించకపోయినా అట్లీస్ట్ నేను కుట్టు దేని మీద వేస్తాను అన్నది మీకు అర్థం కావాలి కదా అందుకని ఓకే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ కదండి కట్టింగ్ ఉంది ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో ఇలాగా మనం ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి దీనికి కట్టింగ్ ఉంది కదా ఈ స్లిట్ ఉంది కదా దీనికి లాస్ట్ పాయింట్ కి ఒక రెండు పాయింట్లు డౌన్ చేసి అంటే 1/2 ఇంచ్ కంటే కూడా తక్కువ అన్నమాట అక్కడ డౌన్ చేసి చిన్న పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి డ్రా చేసుకున్న లైన్ కిందకి వచ్చే కొద్ది స్లోగా జాగృతగా ఇలా స్లాంట్ గా కుట్టు రానియాలన్నమాట మొత్తం పనంతా ఇక్కడే ఉంటది టెక్నిక్ మనకి ఇది ఎంత నీట్ గా చేసుకోగలిగితే మనకి ఫినిషింగ్ అంత బాగా వస్తుంది ओके इप्पुडु ఒక సైడ్ డ్రా చేసాము ఇంకొక సైడ్ కూడా డ్రా చేస్తాను జాగృతగా చూడండి ఇది చిన్న పాయింట్ అర్థం చేసుకుంటే స్లిట్ వేయడం చాలా సులువు ఓకే ఇలా లైన్ డ్రా చేసుకున్నాను నేను ఈ పెన్ తోటి ఎలా అయితే డ్రా చేశానో సేమ్ దాని మీదే నేను కుట్టు కూడా రానిస్తాను ఓకేనండి ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ ఉంది కదా ఈ మనం ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ బిట్ ని ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ కదా దీనికి ఏం చేయాలంటే రాంగ్ సైడ్ మీద రైట్ సైడ్ పెట్టాలి అంటే కరెక్ట్ సైడ్ పెట్టాలన్నమాట పెట్టి మనం కుట్టు ఎలా పెన్సిల్ పెన్ తోటి ఎలాగైతే మనం లైన్ డ్రా చేసామో దాని మీద కుట్టు రానివ్వాలి జాగృతగా చూడండి మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న పాయింట్ కి కుట్టు పడుతుందా లేదా అని ఏ మాత్రం లాస్ట్ చివర్ పాయింట్ ఉంది కదండి స్లిట్ దగ్గర అక్కడ ఒక్క కుట్టు ఎక్స్ట్రా పడినా మనం అనుకున్నట్టుగా రాదన్నమాట ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి డౌట్ వస్తే లేపి ఇలాగా పాదాన్ని చూసుకోవాలి ఓకే ఇంకొక పాయింట్ ఓకే ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా జనరల్ గా ఏం చేస్తామంటే ఇప్పుడు ఏది చేయకూడదు అది చెప్తున్నాను పాయింట్ జాగృతగా వినండి ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే ఫుట్ ఇలా పైకి లేపి దీన్ని ఇలా మడిచి పైకి పెట్టి ఇలాగా జనరల్ గా నెక్ ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ లో చేసిసి రివర్స్ గా క్రాస్ ముక్క అతికినట్టు అతికేస్తాం కానీ అలా చేయకూడదు పర్ఫెక్ట్ గా రావాలంటే దీన్ని ఇలాగే ఉంచుతాము ఈ స్లిట్ ఉంది కదండి పాదం సూది కిందకి దించి పాదం పైకి లిఫ్ట్ చేసి
मन इंदा कुट कदमी दी चत इला पटी कल जाग्रत दी स्ट्रेट उवाल इटू इटू वेलू स्ट्रेट उ आ पकन मुख इधर कदा दी दाख तिना मन तीसरावाली तीस एक्सट्रा मुख ए चूँ फुट पैकी इंदाक लेपा दाने की इंदक दी सूदन मत कदल असल इपड़ फैब्रिक असल मड़त ले ओनली अड़मे कमे मन अवसरा तगट मलचुकना दाने फिनी चया मल्ल चूदा प्रस्ताव की इधर पर्फेक्ट स्ट्रेट लाइन उद्ते अदे लाइन उ वैसे फुट ओके इपड़े चेयरंटे इला रिवर्स चूस एग्जाक्ट मन अक पाइंट के वचिंदा लेदा दगर पे चूपस्ते सिंगल पाइंट मैं एक्त पेन तो मार्चेसो अड़के वी ओके इकड मड़ता लेवी चूँ नीट वीषे वादा इप्ड दी फिनी चया चूद इला चूँ इपड़ मन की एक्स्ट्रा उ मेड़क एक्स्ट्रा उ कदा दाँ कटा इपड़े चेयलेंटे दीला मड़ता पी कुट मल्ल वेस्ट चूपा कुट एला वेस्ता मुदे फैब्रिक फोलिंग चुप्तना इदे चाला इंपॉर्टेंट फिनिशिंग दी इला फोल्डी चवर नीचे चवर वरकू नीट फोल्डी दाँ मन इंदाक वैसे कुट कदी आ कुट कंट पॉइंट युवतल की वेलावाली ओके अभी वेस्ट चूपान कुट कंट पॉइंट इकड़ मेन इंपॉर्टेंट ऐक्चुअल अच्छे कुट वेस तरह आयरन चेसी अब मन तीस इकड़ी को बट तिगटन आ स्लिट लाइट कटिंग पेटाली कटिंग पड़ते ईजीग तिगे అప్పుడు జాగ్రత్తగా మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఇలా కుట్టు వేసేస్తాం ఓకేనండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనకి కుడిచే మనకి కొంతమందికి కుడిచే వాటం కొంతమందికి ఎడం చే వాటం ఉంటది కదండి ఆ రకంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కి రైట్ హ్యాండ్ తో బటన్స్ పెట్టుకునే అలవాటు ఉంది అనుకోండి ఇది రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కిందకి పెట్టి దీన్ని పైకి పెడతాం ఓకే లేదు రివర్స్ కావాలంటే దీని ఇలా కిందకు ఉంచి దీని ఇలా పైకి పెడతాం ఇది కంప్లీట్ గా ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ వస్తుంది ఈ కిందన ఇది ఉంది కదా ఈ బిట్ ని ఒక్కసారి ఇలాగా చిన్న లైన్ రఫ్ గా వేస్తే పక్కాగా ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇంకొకసారి కుట్టు వేసి చూపిస్తానండి ఓకే ఇలా ఉంది హలో అండి మళ్ళీ చిన్న బ్రేక్ వచ్చింది కస్టమర్ వచ్చారని లేచాను మిషన్ నుంచి అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదండి దీని మీద ఎడ్జ్ కుట్టు వేసేసి ఇలా అనుకున్నాం కదా మన చేతి వీలుని బట్టి లెఫ్ట్ గాని రైట్ గాని ఏది కావాలంటే అది కిందకి పెట్టుకోవచ్చు ఇది నేను కిందకి పెడుతున్నాను ఇది పైకి పెడుతున్నాను ఓకే ఇలా అన్నమాట ఇలా వస్తుంది ఈ కింద ఎడ్జ్ ని ఫినిష్ చేసే పద్ధతి ఉంటది అది కూడా చూపిస్తాను మీకు
एज फिनिश चेसे मुंदे एं चेयालंटे ई नेक्स उन्नायि कदा वीटिनी जाग्रत्तगा लेबल चेसी वी रेंडिटिनी पैदाने किंददाने इला समानंगा पट्टुकोवाल दानि मीद ओकटि अंटे इदि एंदुकंटे इदि स्लिट् अयिपोयिन तर्वात मेडकि क्रॉस मुक्कुलु वेसि तिप्पुकोवाल कदंडि अंदुकने समानंगा रावडं कोसं ఈ రెండు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొని పట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా దాని మీద ఇలాగ ఒక్క రెండు పాయింట్లు గ్యాప్ తోటి కుట్టు వేయాలన్నమాట. అలా వేయడం వల్ల మనకి ఇంకా స్లిట్ లేవకుండా ఉంటుంది ఫినిషింగ్. ఐరన్ చేసుకుంటే అలా సరిపోతుంది అన్నమాట. ఒకసారి చెక్ చేసుకొని చాలా సన్నగా ఎక్కువ వడలు పెడితే మళ్ళీ ఏదైనా ఫినిషింగ్ పాడైపోతుంది. రెండు పాయింట్లు మాత్రమే క్లాత్ అందులో పెట్టి అంతే ఇలా అనుకుని ఇలా సూది కిందకు దించి దీన్ని ఇలా పెట్టి లాక్ చేసేసుకోవాలి. బయటకు వచ్చేస్తాము. ఓకే, ఇప్పుడు దీని మీద ఒకసారి మనం ఐరన్ చేస్తాం అనుకోండి ఇలాగా పక్కాగా వచ్చేస్తాయి అన్నమాట. పక్కా చేయడం అన్నమాట ఇది ఫినిషింగ్. ఓకేనండి, తర్వాత దీనికి క్రాస్ ముక్కలు పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసుకుంటాము. ఇక్కడతో ఇది ఇలా అయిపోతుంది. ఓకేనండి, స్లిట్ ఇలాగ ఉంటుంది కదా, ఈజీ అన్నమాట. హై నెక్స్ ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుని సింపుల్గా స్లిట్ ఫినిష్ చేయడం ఇది పద్ధతి. ఓకేనండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేరే టాప్స్ ఏదైనా కుడతా ఉంటాం కాబట్టి మళ్ళీ మీకు సేమ్ వీడియో రిపీట్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.